యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్లే ఎక్స్ప్రెస్ కు ప్రమాదం త్రుటిలో తప్పింది. తూర్పు గోదావరి జిల్లా గొల్లపురోలు వద్ద రైల్లో ఒక్కసారిగా మంటలు రేగాయి. ప్యాంట్రీ కార్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. వెంటనే సిబ్బంది ప్యాంట్రీ కారును రైలు నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్లే ఎక్స్ప్రెస్ కు ప్రమాదం త్రుటిలో తప్పింది. తూర్పు గోదావరి జిల్లా గొల్లపురోలు వద్ద రైల్లో ఒక్కసారిగా మంటలు రేగాయి. ప్యాంట్రీ కారు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. వెంటనే సిబ్బంది ప్యాంట్రీ కారును రైలు నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది? భోగి, ఈ అర్ధరాత్రి 2 గంటల సమయంలోని యశ్వంతపూర్ టాటానగర్ ట్రైన్ లోని అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. అయితే తూర్పుగోదావరి జిల్లా గొల్లపురోలు సమీపంలోని ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి యశ్వంతపూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న ట్రైన్ లోని ఒకసారిగాని ప్యాంట్రీ కార్ లోని అగ్ని ప్రమాదం జరిగింది. అయితే క్యాంటీన్ విభాగానికి సంబంధించిన ఈ ప్యాంట్రీ కారు, అయితే ఈ దీనికి సంబంధించి అక్కడ సాక్షిచ్చుట కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్పడం కూడా జరుగుతున్నది. అందులో ఉన్న సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఉన్నతాధికారుల మట్టికి విజయవాడ నుంచి బయలుదేరి ఇప్పటికే అక్కడ చేరుకోవడానికి మరికొద్ది సేపట్లో చేరుకునే అవకాశం కూడా ఉంటది. ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రమాదం ఒక్కసారిగా రాత్రి 2 గంటల సమయంలోని ఈ ప్యాంట్రీ కార్ లోని క్యాంటీన్ విభాగంలో ఒకసారిగా మంటలు వ్యాపించడం జరిగింది. మంటలు వ్యాపించిన వెంటనే అక్కడ సిబ్బంది అప్రమత్తం అయ్యి వెంటనే డ్రైవర్ కి సమాచారం ఇవ్వడం తోటి వెంటనే ట్రైన్ ని నిలిపివేయడం జరిగింది. అలాగే ఈ ప్రమాదం జరిగిన ఈ క్యాంటీన్ విభాగానికి సంబంధించిన ఈ బోగిని వెంటనే అక్కడ బోగి నుంచి మిగతా బోగిలన్నింటినీ కూడా తప్పించడంతో పాటు ముందు వెనక ఉన్న బోగిలన్నింటినీ కూడా తప్పించి ఆ ప్యాంట్రీ కారును బోగిని ఒక్కటే అక్కడ నిలిపివేయడం జరిగింది. దీంతో మిగతా బోగిలకి ఎటువంటి మంటలు కూడా వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వలన పెద్ద ప్రమాదం తప్పడం జరిగింది. అయితే ఆ ప్యాంటీన్ కార్ అయితే పూర్తిగా దగ్ధమైంది. మొత్తం పెద్ద ఎత్తున మంటలు వేసిపడి మొత్తం ఆ ప్యాంట్రీ కార్ లోని మొత్తం అంతా కూడా పూర్తిగా దగ్ధం కావడం కూడా జరిగింది. ఆ దృశ్యాలన్నింటినీ కూడా మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. అయితే అక్కడ చెప్తున్న అందులో ఉన్న సిబ్బంది చెప్తున్న సమాచారం మేరకు చూసినట్లయితే ఆ షార్క్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడిన వెంటనే వెంటనే చైన్ లాగడం తోటి ఆ మొత్తం ట్రైన్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది. దిగిన తర్వాత మేము దిగి వెంటనే ఆ డ్రైవర్ ని అప్రమత్తం చేసి ఈ బోగిలన్నింటినీ కూడా తప్పించడం వల్ల ఈ ప్రమాదం తప్పినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. వెంటనే విజయవాడలో ఉన్న ఉన్నతాధికారులకు వాళ్ళు వెంటనే సమాచారం అందించారు. అయితే ఇంకా అక్కడికి విజయవాడ డిఆర్ఎం తో పాటు అలాగే ఉన్నతాధికారులు కూడా అక్కడికి మరికొద్ది సేపట్లో చేరే అవకాశం ఉంటది. అయితే తెల్లవారుజాము 2 గంటలకి ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అక్కడే ఆ ట్రైన్ నిలిచిపోయి ఉండడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ ట్రైన్ బోగిలను తప్పించి వేరే పట్టాల మీదుగా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ప్రమాదం కారణంగా విజయవాడ విశాఖపట్నం మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడవడం కూడా జరుగుతున్నది. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.
సార్ ఉతారా ఉతారు.